ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమాల పరంపరలో మనల్ని రోజువారీగా ఇబ్బంది పెట్టేటువంటి అనేక రకాల సమస్యలకు అతి విలువైన, అతి సులభమైన ఆయుర్వేద ఔషధాలని, వీటి తయారీ వివరాలని తెలుసుకుంటున్నాం. కాళ్ళలో ముళ్ళు ఇరగటం కానీ లేదా గాజు పెంకులు గుచ్చుకోవటం కానీ అందరిలో జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా వైద్య సదుపాయం లేని నిర్జన ప్రాంతాలలో అనేక మంది ఉంటూ ఉంటారు. పల్లెటూళ్ళల్లో, అటవీ ప్రాంతాలలో ఇలాగ దారి వెంట వెళ్తున్నప్పుడు ముళ్ళు గుచ్చుకుంటాయి. అశ్రద్ధ చేస్తే సెప్టిక్ అవుతుంది, ఆ తర్వాత అది ఇతర ఇక్కట్లకి దారి తీస్తుంది. ఇలాగ కాళ్ళలో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు లేదా గాజు పెంకులు గుచ్చుకున్నప్పుడు సులభంగా వాటిని బయటికి తీసుకురావాలి. ఎలా? ఒక మంచి చమత్కారమైన ఔషధం ఉంది. ఇలాగ కాలి పాదంలో కానీ లేకపోతే ఆ మాటకు వస్తే చేతులకి ఏ భాగంలోనైనా సరే ముళ్ళు కానీ లేదా ఈ సీసపు పెంకులు కానీ ఇలాంటివి గుచ్చుకుంటే ఏం చేస్తారంటే బొక్కెనాకు, ఇది మీరు తేలిగ్గా గుర్తుపడతారు, ఈ బొక్కెనాకుని తీసుకోండి. సమపాడల్లో బెల్లం కలపండి. అంటే బొక్కెనాకు ఒక గుప్పెడు తీసుకున్నాను అనుకోండి, బెల్లం ఒక గుప్పెడు తీసుకోండి, రెండింటినీ కలిపి నూరండి. నూరి మీకు ఒక పేస్ట్ లాగా తయారవుతుంది. దీన్ని ఇప్పుడు ఒక కుంకుడు గింజ అంత మోతాదులో దీన్ని లోపలికి తినండి, అంటే లోపలికి సేవించండి, నీళ్లతో మింగేయండి. అలాగే మిగిలిన భాగాన్ని మీకు ఎక్కడైతే ఈ ముళ్ళు గుచ్చుకుందో, ఎక్కడైతే గాజు పెంకులు గుచ్చుకున్నాయో, సీస పెంకులు గుచ్చుకున్నాయో అక్కడ పైన కొద్దిగా వేడి చేసి పైన పొట్లా వేసుకోండి. ఇలాగ పొట్లా కట్టుకుంటూ ఉంటే కేవలం 5 రోజుల్లో లేదా మ్యాక్సిమం 6 రోజులలో ఈ గుచ్చుకున్న ముళ్ళు ఇవి బయటకు వచ్చేస్తాయి, బాధ తగ్గుతుంది, ఇది పూర్తిగా మానుతుంది. కాబట్టి కాళ్ళలో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు లేదా సీసపు పెంకులు గుచ్చుకున్నప్పుడు ఏం చేస్తారు, ఈ ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోండి. బొక్కెనాకుని తీసుకోండి ఒక గుప్పెడు, ఒక గుప్పెడు బెల్లం తీసుకోండి, రెండింటినీ కలిపి నూరండి, మలాంలా తయారవుతుంది. దాంట్లోంచి ఒక కుంకుడు గింజంతా మోతాదుగా లోపలికి సేవించండి, అంటే నీళ్ళతో మింగేయండి. మిగిలిన దాన్ని కొద్దిగా వేడి చేసి ఎక్కడైతే మీకు ఈ ముళ్ళు గుచ్చుకుందో అక్కడ పైన పట్టులాగా కట్టుకోండి, కట్టుకోండి. ఇలా రోజు రాత్రిపూట చేస్తూ ఉండండి. 4-5 రోజులలో మంచి ఫలితం ఉంటుంది. ఈ ముళ్ళు దాని అంతటికదే బయటకు వచ్చేసేసి ఈ గాయం మాంతుంది, ఈ నొప్పి తగ్గుతుంది. చూసారా ఇంత సులభంగా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ఇదే కాదు, ఇలాంటి అనేక రకాల ఔషధాన్ని చాలా సులభంగా మన ఇంట్లో మనమే తయారు చేసుకునేటువంటి పద్ధతుల్ని ఈ కార్యక్రమాల పరంపరలో మనం వరుసగా నేర్చుకుంటూ ఉన్నాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.